10 ఎకరాల వ్యవసాయం అండి నాది మొత్తం. ఒక 3 ఎకరాలు వరి అవుతుంది, 3 ఎకరాలు పత్తి కంది అవుతుంది, ఇంకొక 3 ఎకరాల్లో మొత్తం కమర్షియల్ వాణిజ్య పంటలు. ఒకటి వచ్చేసి ఖర్జూరా, ఒకటి సీతాఫలం, ఒకటి కూరగాయ పందిర్లు ఉన్నాయండి, అదొక ఎకరము. ఇంకొక ఎకరము టమాటా. సీతాఫలం వచ్చేసి 3 సంవత్సరాలు అయిందండి పెట్టి, ఖర్జూరా వచ్చేసి కూడా 3 సంవత్సరాలు అయిందండి. ఈ ఖర్జూరా, సీతాఫలం, కూరగాయలు, పందిర్లు, కూరగాయలు, వెజిటేబుల్స్ మొత్తం కూడా ఆర్గానిక్లోనే చేస్తున్నా, ప్రకృతి వ్యవసాయంలో చేస్తున్నా. మన భారతదేశం మొత్తం కూడా వ్యవసాయ రసాయనాలతో, భారతదేశంలో ఉన్న భూమి మొత్తం కూడా రసాయనాలతో నిండిపోయింది. ఆ విధ్వంసాన్ని కొంచెమైనా మనం తీర్చిన వాళ్ళం అవుతామని చెప్పి ప్రకృతి వ్యవసాయం నాకు వచ్చిన. అలాగే మానవాళి ఆరోగ్యాన్ని, భూమి ఆరోగ్యాన్ని కాపాడటం కోసమని సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేయడానికి అని చెప్పి నేను పూనుకున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయంలో ముందుగా మేము జీవామృతము, మన ZBF జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే సుభాష్ పాలేకర్ గారి విధానంలో పోతున్నామండి. వచ్చేసి ఎక్కువగా పశువుల పెంట, జీవామృతము, వేస్ట్ డికంపోజరు, కాషాయాలు, భీమాస్త్రం, నీమాస్త్రం, అగ్నిస్త్రం ఇవి కొడుతూ ఉంటామండి. ఎక్కువగా పశువుల పెంట వేయటం వల్ల, ఆర్గానిక్ చేయటం వల్ల భూమిలో ఉన్న సేంద్రియ కర్బనం పెరిగి ఎక్కువగా భూమి ఆరోగ్యంగా ఉండి మొక్కలు కూడా ఆరోగ్యంగా ఎదుగుతాయి. ఎటువంటి చీడపీడలు ఆశించకుండా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంటాయి మొక్కలు. సీతాఫలం వచ్చేసి MNK1 సూపర్ గోల్డెన్ వెరైటీ అండి ఇది. ఇది 3 సంవత్సరంలో ఆల్రెడీ కాపుకు, 1 సంవత్సరం 2 సంవత్సరంలో కాపుకు వచ్చేస్తున్నాం. ఈ సంవత్సరం ఒక చెట్టుకి 2 కాయలు వదిలేసాము. మంచి సైజు, టేస్ట్ ఒకటి ఉన్నాయి. ఖర్జూరా వచ్చేసి 3 సంవత్సరం, ఇది 3 సంవత్సరం అండి. 4 సంవత్సరాల నుంచి కాపుకు వస్తుంది. ఈ చెట్టు వచ్చేసి అబుదాబీ నుంచి తెప్పించినామండి, ఇది అబ్రాడ్ నుంచి తెప్పించినాం. ఒక్కొక్క చెట్టు వచ్చేసి 4,250 రూపాయలు పడింది మనకి. ఇది వేయటం వల్ల ఒకసారి పెట్టుబడి పెడితే, ఇనిషియల్ మొదటి పెట్టుబడి పెడితే దీనివల్ల 50 సంవత్సరాల వరకు మనం పంట తీసుకోవచ్చు. మనకి 5 సంవత్సరం నుంచి చెట్టు 100 కేజీల వరకు ఆదాయాన్ని ఇస్తుంది. కనీసం ఎకరానికి నికర ఆదాయం ఒక 3-4 లక్షలు మిగిలేటట్టు ఉంటుంది. ఖర్జూరా వచ్చేసి మొత్తం 80 చెట్లు ఉన్నాయండి. 80లో మేము దాదాపు 15 చెట్లు మగ చెట్లు తీసుకొచ్చాము. మిగతా 65 చెట్లు వచ్చేసి ఫీమేల్ చెట్లు. ఒక చెట్టుకి మధ్య దూరం వచ్చేసి ప్రతి చెట్టుకి 24 అడుగులు పెట్టామండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఇది దగ్గర పెడితే ఫ్యూచర్లో చాలా పెద్దగా వచ్చే అవకాశం ఉంటుంది. మంటలు కూడా ఒక్కొక్కటి 20 అడుగుల వరకు వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కలవకుండా 24 డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం. అలాగే ఇందులో వేసిన ఆంధ్ర పంట వచ్చేసి ఇది సీతాఫలం అండి. ఇది కూడా 10 అడుగులకు ఒకటి వేసినాం. ఈ మధ్యలో స్పేసింగ్ చూసేసి చేసినాం. ఇది వచ్చేసి మహారాష్ట్ర నుంచి, పూణే సోలాపూర్ నుంచి తెప్పించినామండి. ఇది మనకి 3 సంవత్సరం నుంచి మంచిగా స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరం వరకు చెట్టుకి 20 కేజీల వరకు కాపు వస్తుంది. ఈరోజు ఫామ్ ప్రైస్ వచ్చేసి 100 రూపాయలు పోతుంది మా దగ్గరనే. ఇది ఇది వేసుకోవడం, ఇది చాలా మెయింటెనెన్స్ తక్కువ, అంటే ఎటువంటి సీతాఫలం అనేది చీడపీడలు లేకుండా, ఎటువంటి పురుగు ఆశించకుండా పెరిగే పంట ఇది. దీనికి చాలా మెయింటెనెన్స్ తక్కువ, దీనివల్ల రైతుకి ఆదాయం పెరుగుతుంది, ఖర్చు తక్కువ వస్తుంది, నికర ఆదాయం మిగులుబాటు ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ సీతాఫలం పెంచుకోవాలనుకున్న రైతులు ప్రశాంతంగా ఎటువంటి భయపడకుండా వేసుకోవచ్చు. ఇది చెట్టు ఇది వచ్చేసండి రీచార్ 2000 అండి. ఇది మధ్యప్రదేశ్ వెరైటీ. మధ్యప్రదేశ్లో ఒక ఫార్మర్ డెవలప్ చేసిండు, అయితే అక్కడి నుంచి తెప్పించామండి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒకసారి వచ్చిన పంటని మళ్ళీ ఇక్కడికి కోసుకొని మళ్ళీ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చేసి వాటరింగ్ ఇస్తే మళ్ళీ కాపుకు వస్తుంది. మళ్ళీ ఒక 4 నెలలు మళ్ళీ కాపుకు వస్తుంది. ఇది మంచిగా లైట్గా వాటరింగ్ ఇచ్చేసి కొంచెం డ్రిప్ చేసి వాటర్ ఫెర్టిలైజేషన్ ఇచ్చి కొంచెం లైట్గా ఫీడ్బ్యాక్ ఇచ్చేసి మెయింటైన్ చేస్తే ఎకరానికి 10 నుంచి 15 గంటల వరకు వస్తుందండి. ఇది ఇప్పుడు మంచి పూత స్టేజ్లో ఉన్నది, కాపు స్టేజ్లో ఉన్నది. పూత కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాయ చూడండి, కాయ పొడవు కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇక్కడ గుత్తులు గుత్తులుగా వస్తుంది కాయ కూడా. చూడండి 1, 2, 3, 4, 5, 6 గనుగులు 5 ఉంది, మిగతా మామూలుగా 4 ఉంటాయి ఎక్కువ. 5 పూత కూడా చూడండి, ఇట్లా గుత్తులు గుత్తులుగా కాస్తుంది. కూరగాయలు వచ్చేసి సూర్యాపేట ఉందండి పక్కన నాకు 15 కిలోమీటర్ దూరంలో. సూర్యాపేట పెద్ద మార్కెట్ అండి. ప్రతిదీ మార్కెట్కి వెళ్ళిపోతూ ఉంటాం మేము. మార్కెట్లో మాకు మంచి ధరలు, సూర్యాపేట మార్కెట్ మంచి ధరలు ఉంటాయి. ఏమన్నా నీటి యాజమాన్ వచ్చి మొత్తం డ్రిప్, 3 ఎకరాలు కూడా డ్రిప్ ఇరిగేషన్ అండి. మొత్తం కూరగాయలు, పండ్ల తోటలు, సాగులు మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషను. ఎస్పెషల్లీ ఖర్జూరా, సీతాఫలం పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో అండి. పశువుల పెంట, జీవామృతము, వేస్ట్ కాంపోజర్ మాత్రం ఇవి మాత్రమే వాడతాం. ఇవేమి ఇంకా సింగిల్ ఎన్పి ఫెర్టిలైజర్ కూడా, కాంప్లెక్స్ కూడా వాడము. సంవత్సరానికి ఒక ఎకరానికి ఒక పందిరి వేసుకోవాలంటే రైతుకు 2.5 లక్షల నుంచి 3 లక్షలు వస్తుందండి ఖర్చు. శాశ్వతమైన పందిరి వేసుకోవాలంటే 3 లక్షల ఖర్చు వస్తుంది. ఒక సంవత్సరంలో మంచిగా రేట్లు ఉంటే కూరగాయలకి ఒక సంవత్సరంలో మొత్తం ఖర్చు మొత్తం వచ్చేస్తుంది పందిరికి అయితే.
పండ్ల తోటలు మాత్రం ఒకసారి వేస్తే కనీసం ఒక 20 సంవత్సరాల వరకు ఉండేది కాబట్టి సంవత్సరానికి కొంచెం కొంచెం తీసుకున్నా కానీ చాలా వరకు రైతుకి దిగుబడి ఎక్కువ ఉంటే మంచి ఆదాయము మంచి వర్కౌట్ అవుతుంది రైతుకి.